టెన్త్ క్లాస్ పేపర్లు లీక్ వ్యవహారంలో అరెస్ట్ చేశారు ఏంటిది రాజకీయ కోణంలో చూడాలా ఎందుకు ఇట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది ఒక విద్యార్థుల జీవితాలతో ఆడుకునే వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ ఏం చేయబోతుందనుకోవాలి అంటే ఇక్కడ రాజకీయం రెండు రకాలుగా జరుగుతుంది బాధ్యతతో వ్యవహరించాల్సినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ బాధ్యతను వేరే పార్టీ మీద నెట్టాలని ప్రయత్నం చేసేది ఒక పక్కన మేమే బీఆర్ఎస్ పార్టీతో విద్యార్థులతో పోరాడుతున్నామని బాధ్యత రాహిత్యంగా పనిచేసేటటువంటి పార్టీ బీజేపీ ఇంకో పక్కన ఈ రెండు పార్టీలు కలిసికట్టుగా ఆడుతున్నటువంటి రాజకీయ డ్రామా ఇది ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం పరీక్షలు నిర్వహించటంలో పూర్తిగా ఫెయిల్ అయిందని పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగినటువంటి పదిహేను పేపర్ల లీక్ ద్వారా నిరుద్యోగుల ముప్పై లక్షల మందికి తెలిసింది నిరుద్యోగుల తల్లిదండ్రులు అరవై లక్షల మందికి తెలిసింది దాదాపు కోటి మంది ప్రజలకి ఈ పరీక్షల నిర్వహణ సరిగా చేయలేదనే విషయం తెలిసిపోయింది దానిని నిర్వహణ సరి చేయకపోవటమే కాకుండా మినిస్టర్గా ఉన్నటువంటి తారక రామారావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ పేపర్ లీకేజ్కి ఇద్దరే బాధ్యులు ఆ ఇద్దరు కూడా ఒకటేమో అవుట్ సోర్సింగ్ వాడు ఇంకోడేమో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసు ఎంత చీపుగా ఎంత అన్యాయంగా ఎవరు పోయినా పేపర్లు దొరికేటట్టు ఉంటే గ్రూప్ వన్ ఆఫీసర్స్ అంటే ఆల్మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ కావటానికి మొదటి స్థానం అది వీళ్ళలోనే ఎక్కువ మంది స్టేట్ సర్వీస్ నుంచి ఐఏఎస్ అవుతారు ఆర్డీఓలు డిఎస్పిలు ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్ పెట్టే ఎగ్జామ్ అది అయిపోయిందా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అయిపోయిందా ఇంకేదో డిఇఓ ఏదో ఇవన్నీ అయిపోయినాయా ఇవన్నిటి పేపర్లు అంత తేలిగ్గా బయటకు దొరికితే ఒక్క పేపర్ కాదు పదిహేను పేపర్లు పదిహేను పేపర్లు లీక్ అయినాయని సిట్టు ప్రభుత్వం వేసినటువంటి సిట్టే చెప్పేసింది నిర్ధారించి ఇంకా అన్ని పేపర్లు ఉన్నాయో అయిపోయినాయో లేదో తెలుసుకుంటున్నాయి అంటున్నారు అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన పరీక్షలు నిర్వర్తించడంలో నిర్వహించడంలో ఫెయిల్ అయిపోయింది వీళ్ళు ఫెయిల్ అయ్యారు వీటికి సంబంధించినటువంటి ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మెంబర్ని సెక్రటరీని వాళ్లే కదా ఈ పేపర్లు జాగ్రత్తగా సెట్ చేయటం కానీ పరిరక్షించడం కానీ డిస్ట్రిబ్యూట్ చేయటం కానీ చేయాల్సిన వాళ్ళు వాళ్ళని రద్దు చేసి కొత్తగా కమిటీ వేసి ఎగ్జామినేషన్ పెట్టాలని అన్ని ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇతర పార్టీలన్నీ కూడా ఒత్తిడి తీసుకుని వస్తున్న సంగతి తెలుసు